ప్రముఖ మాంత్రిక జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ నైన్ సిప్పి సిద్ధు హత్య కేసు దేశంలోనే మోస్ట్ మిస్టీరియస్ కేసు గా మారింది ఎందుకంటే అతని హత్య కేసులో కీలక సూత్రధారి అతని మాజీ ప్రియురాలు కళ్యాణి సింగ్ హస్తం అయితే ఈ కేసుకు పెద్ద ఇక్కడే ఉంది ట్విస్ట్ ఈ సింగ్ తల్లి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జడ్జి సబీనా ఈమె చండీగఢ్ లో ఉండగా హత్య చేసిన కళ్యాణి సింగ్ ను పోలీసులు సరిగ్గా విచారించలేదనేది ఆరోపణలు సిప్పి హత్య కేసుపై జడ్జి ప్రభావితం చేసిందని బంధువులు ఆరోపించారు అయితే చండీగఢ్ నుంచి హిమాచల్ వరకు సబీనా బదిలీ అయిన తర్వాత కేసు వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది దాదాపు పదిహేను సార్లు విచారించిన సిబిఐ సారి సిప్పిని హత్య చేసింది ఈ కళ్యాణియేనని అరెస్టు చేశారు అధికారులు అయితే హత్యకు గురైన సిప్పికి పెద్ద చరిత్ర ఉంది సిబిఐ విచారణలో మనోడు చిలిపి కృష్ణుడు అని తెలింది ఒకరు ఉండగానే మరొక బ్యూటీని మెయింటైన్ చేశాడు అంతెందుకు ఓ రిచ్చి భర్తలేని బ్యూటీతో ఆమె ఇంట్లోనే గడిపాడు అసలు ఈ సిప్పి ఒకప్పుడు జాతీయ స్థాయిలో షూటర్ అంతర్జాతీయ గేమ్స్ ఆడినా పెద్దగా రాణించలేదు కానీ అతని ఫ్రెండ్ అభినవ్ బింద్రా మాత్రం ఒలింపిక్ పథకాలను గెలుచుకున్నాడు అయితే స్పోర్ట్స్ కోటాలో సిప్పి సిద్ధుకి ఏఎస్ఐ జాబ్ వచ్చింది కానీ అతని తాత రిటైర్డ్ జడ్జి కావడంతో తండ్రి సలహాలతో లాయర్ కావాలనుకున్నాడు దీంతో ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఎల్ఎల్బి చదివి కార్పొరేట్ లాయర్ అయ్యాడు ఇక ఇతని ఇంటి పక్కనే ఉండే కళ్యాణి సింగ్ ఓ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తోంది వీరి రెండు కుటుంబాలు కూడా చాలా క్లోజ్ ఈ క్రమంలోనే కళ్యాణి సింగ్ సిప్పి ప్రేమలో పడిపోయారు ఇద్దరు శృంగారంగా కూడా దగ్గరయ్యారు ఎంతలా అంటే శృంగారం చేసుకుంటూ వీడియోలు ఫోటోలు తీసుకుని రెచ్చిపోయారు కళ్యాణి సింగ్ మాత్రం కాస్త రఫ్ గా ఉంటుంది అయితే సిప్పి అంటే మాత్రం పిచ్చి ఆమె ప్రేమకు సిప్పి కూడా ఉక్కిరి అయిపోయేవాడు ఇక ఇటు కళ్యాణి కూడా ఏ అమాయకురాలు కాదు తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాతే శృంగారానికి ఒప్పుకుంది ఇద్దరు తమ తమ ఇళ్లలోనే ఎంజాయ్ చేసేవారు కళ్యాణి కుటుంబం చాలా పాపులర్ ఆమె తల్లి హైకోర్టు జడ్జి కావడంతో తన లాయర్ వృత్తికి కూడా కొంత సాయంగా పనికి వస్తుందని అనుకున్నాడు ఆమె సలహాలతో కార్పొరేట్ లాయర్ గా కూడా ఎదిగాడు సిప్పి లాయర్ గా హిట్ అయ్యాడు డబ్బు సంపాదిస్తున్నాడు ప్రేమించాడు శృంగారంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఎటొచ్చి పెళ్లి సమయానికే ఇక్కడ తేడా వచ్చింది కళ్యాణి దూకుడు చూసిన సిప్పి తల్లి సడన్ బ్రేక్ వేసింది కళ్యాణితో పెళ్లికి ఒప్పుకోలేదు ఆమె కోడలుగా వస్తే తమను లెక్క చేయదనేది ఆమె భయం పైగా ఆమె తల్లి జడ్జ్ దీంతో కళ్యాణిని దూరం పెట్టసాగాడు ఆ టైంలో మొహాలికి చెందిన వ్యాపారవేత్త కూతురును పటాయించాడు సిప్పి అంటే కళ్యాణి కాకుండా ఎక్స్ట్రా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ వన్ అనమాట ఈమెతో సరస సల్లాపాలు కొనసాగించాడు కోట్లకు వారసరాలైన ఆమెతో పెళ్లికి సిప్పి తల్లి ఒప్పుకుంది ఎంతలా అంటే తాలి కట్టకముందే ఇంట్లో పెట్టుకుంది ఈ విషయం రోజూ చూస్తూ రగిలిపోయింది కళ్యాణి కోపంతో సిప్పి మొదటి గర్ల్ ఫ్రెండ్ మెసేజ్లు పెట్టింది కళ్యాణి ఇక్కడ కళ్యాణి కాకుండా మొదటి గర్ల్ ఫ్రెండ్ ఎందుకన్నామంటే ఈ స్టోరీలో వెళ్ళేకుంది మీకే తెలుస్తోంది సిప్పి నాకు కాబోయే భర్త మధ్యలో వస్తే చంపేస్తానని బెదిరించింది దీంతో తొందరగా పెళ్లి చేయాలని ఆ గర్ల్ ఫ్రెండ్ కోరిన సిప్పి తల్లి మాత్రం వాయిదా వేసుకుంటూ వచ్చింది ఇదిలా ఉండగా రెండు వేల రెండులో కాలేజీలో సిప్పి మనస్సు పారేసుకున్న బ్యూటీ గెట్ టుగెదర్ లో కలిసింది ఆమెను మాటలతో మభ్యపెట్టి రెండో బ్యూటీని మెయింటైన్ చేయడం మొదలు పెట్టాడు ఆమె ఇతనికి పడిపోవడానికి కారణముంది ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది కానీ అతని సైకో వ్యవహారం నచ్చక వదిలేసింది ఇటు సిప్పి పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో మంచి జీవితం దొరుకుతుందని దగ్గరైంది అయితే మొదటి ప్రియురాలు చాలా తెలివైంది అతని గురించి మొత్తం తెలుసుకుంది మద్యం మత్తులో మొత్తం కక్కాడు దీంతో కళ్యాణిని పెళ్లి చేసుకోవాలా లేదంటే మొదటి లవర్ పెళ్లి చేసుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నాడని అర్థమైంది దీంతో నువ్వు నాకు కరెక్ట్ కాదని సిప్పిని వదిలేసి వెళ్లిపోయింది అయినా సరే సిప్పి పెద్దగా బాధపడలేదు అయితే ఓ పక్క కళ్యాణితో తిరుగుతూనే ఉన్నాడు అంటే కళ్యాణితో తిరుగుతూ మొదటి గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్ లో పెట్టి రెండో అమ్మాయిని పటాయించాడనమాట ఇక అక్కడ నుంచి మరో గర్ల్ ఫ్రెండ్ పంజాబ్ యూనివర్సిటీలో చదువుతున్న తన కజిన్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు ఇరవై రెండేళ్ల యంగ్ గర్ల్ తో లవ్ అఫైర్ నడిపాడు ఇన్ని చేస్తున్నా ఇతని వ్యవహారం మొత్తం కళ్యాణి గమనిస్తూనే ఉంది ఇతను కొత్త కొత్త ప్రియురాలతో శృంగారాన్ని యుద్ధం చేసినట్లు చేస్తున్నాడు పైగా ఒకరి తర్వాత ఒకరిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించుతున్నాడని అర్థం చేసుకుంది ఈ మూడో అమ్మాయి తండ్రి చాలా స్ట్రిక్ట్ పైగా సిప్పి దాగుడు మూతలపై అనుమానం కలిగింది ఇక నాతో మాట్లాడద్దని ఒకే ఒక మాట చెప్పి బెదిరించేసింది ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుని తన లైఫ్ లోకి రావద్దని హెచ్చరించింది ఇక ఆమె తర్వాత మరో అడ్వకేట్ కోలిగ్ ను ఒక కేసు విషయంలో కలుసుకున్నాడు వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి శృంగారం వరకు వెళ్లింది ఇద్దరూ ప్రేమించుకున్నారు ఒకే కెరీర్ లో ఉండడంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు ప్రతి రెండు రోజులకు ఒకసారి లంచ్ కు లేదా డిన్నర్ కు కలిసేవారు రహస్యంగా హోటల్ గదిలో ఎంజాయ్ చేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయేవారు మొత్తానికి ఇక్కడ సిప్పి కకృతి మామూలుగా ఉండదు ఇక ఆ అడ్వకేట్ తర్వాత కోట్ల ఆస్తులున్న ఓ మహిళ తన ఆస్తి నిమిత్తం ఓ కేసు వేసింది దానిని వాదించాలని సిప్పిని కోరింది ఒంటరిగా ఉన్న మహిళ అంటే కామాంధులకు చాలా చులకన సిప్పి కూడా అంతే మామూలుగానే మాటకారి విత్ కామాంధుడు ఆమెకు మంచి చెప్పి లొంగ తీసుకున్నాడు ఆమె ఇంట్లోనే గడిపేవాడు ఆమె ఇంట్లో పనివాళ్ళు తప్ప ఎవ్వరూ ఉండరు దీంతో ఈమెతో సెటిల్ అయిపోతే బెటర్ ఏమో కూడా అనుకున్నాడు ఇలా అట్ ఏ టైం ఎవరు అందుబాటులో ఉంటే వారితో శృంగారం జరిపేవాడు సిప్పి కానీ కళ్యాణితో మాత్రం చాలా వరకు తగ్గించేశాడు ఆమెకు మెల్లగా దూరం జరగడం మొదలుపెట్టిన తరువాత ఈ యాత్రలు మొదలుపెట్టాడు సిప్పి అయితే తననే పెళ్లి చేసుకోవాలని మీ అమ్మ మాట వినొద్దని చెప్పేది కళ్యాణి అందుకు మాత్రం ఒప్పుకోలేదు సిప్పి ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి చివరకు కళ్యాణిని వదిలించుకునేందుకు మరో గర్ల్ ఫ్రెండ్ను వాడాడు ఈమె అందరికంటే నంబర్ వన్ అని చెప్పాలి ఒకప్పుడు సిప్పితో గడిపి పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయింది ఆమె సాయంతో కళ్యాణితో శృంగారం జరుపుతూ తీసుకున్న బూతు ఫోటోలను ఆమెకు పంపి ఎలాగైనా వాటిని కళ్యాణికి పంపాలని కోరాడు అంతేకాదు ఆమె బంధువులు స్నేహితుల నంబర్స్ ఇచ్చి మరీ కోరాడు యూకేలో ఉండడంతో ఆమె ఒక సిమ్ కొనుక్కొని తన మాజీ ప్రియుడి కోసం అన్నంత పని చేసింది కళ్యాణి నగ్న ఫోటోలే కాదు సిప్పితో గడిపిన ఫోటోలను వీడియోలను కూడా పంపింది అవి కళ్యాణి తల్లిదండ్రులు చూడడంతో ఇంట్లో పెద్ద గొడవైంది బరి తెగించావని కళ్యాణిని తిట్టారు పెళ్లి చేసే వరకు ఆగలేవా ఉన్నత చదువులు చదివిన నీకు ఆ మాత్రం తెలివి లేదా ఇప్పుడు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారని తిట్టారు దీంతో కళ్యాణి రగిలిపోయింది కానీ ఎంత జరిగినా సరే కళ్యాణి ఒక్క మాట కూడా అనలేదు అది సిప్పికి ఆశ్చర్యం వేసింది అసలు బూతు ఫోటోలు పంపావా అని యూకేలో ఉన్న తన మాజీ లవర్ను అడిగాడు ఆమె ప్రూఫ్స్ కోసం స్క్రీన్ షాట్స్ కూడా పంపింది దీంతో సిప్పికి మతి పోయింది ఇంత జరిగినా కళ్యాణి తనతో నార్మల్గా ఎలా మాట్లాడుతుంది అని షాక్ అయిపోయాడు ఇక సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేనున రాత్రి తన లాయర్ గర్ల్ ఫ్రెండ్తో గడిపాడు సిప్పి సిద్ధు ఆ మరునాడు అంటే సెప్టెంబర్ ఇరవైనా తన తల్లి ఫోన్ చేయడంతో ఇంటికెళ్ళాడు ఆ రోజు ఆఫీస్కు వెళ్ళలేదు కానీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కళ్యాణి ఫోన్ చేసింది అర్జెంటుగా వర్క్ ఉందని తాను వెళుతున్నానని చెప్పి బయటకు వచ్చేశాడు కట్ చేస్తే పబ్లిక్ పార్క్ సెక్టర్ ఇరవై ఏడులో చనిపోయి ఉన్నాడు పార్క్ లో ఓ వ్యక్తి చనిపోయి ఉన్న సిప్పిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు అతనిని సిప్పి సిద్ధుగా పోలీసులు గుర్తించారు తలలో రెండు బుల్లెట్లు ఛాజ్ రెండు ఉన్నాయి దీంతో హత్య కేసుగా నమోదు చేసి పోలీసులు విచారణ చేశారు కళ్యాణి తల్లి జడ్జి కావడంతో కేసును పట్టించుకోలేదనే ఆరోపణలు ఇక్కడ వినిపించాయి దీంతో సిప్పి బంధువులు స్నేహితులు న్యాయం కోసం క్యాండిల్ లైట్ మార్చి సహా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా శాంతియుత నిరసన చేశారు అయితే చండీగఢ్ నుంచి కళ్యాణి తల్లి బదిలీ అయ్యాక కేసు సిబిఐకి బదిలీ అయింది అయినా సుదీర్ఘంగా విచారణ చేశారు అధికారులు సిప్పికి చెందిన ఐఫోన్ ను అమెరికా పంపి ఎఫ్బిఐ సాయంతో అందులోని ఫోటోలు మెయిల్స్ చాటింగ్ ను రిట్రీవ్ చేశారు కళ్యాణితో సిప్పి నగ్నంగా ఉన్న వాటిని కూడా సేకరించారు అయితే హత్యకు ముందు కళ్యాణి ఆ లొకేషన్లో ఉన్నట్లు సిబిఐ గుర్తించింది కేవలం పెళ్లికి నిరాకరించడంతో పాటు తన ప్రైవేట్ ఫోటోలను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులకు పంపడంపై కళ్యాణి సింగ్ రగిలిపోయింది అందుకే ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేయించిందనేది ప్రధాన ఆరోపణ ఆమెకు బెయిల్ కూడా కోర్టు తిరస్కరించింది ఆమె చేయించింది సరే మరి సిప్పి బాడీలోకి బుల్లెట్లు పంపించింది ఎవరు ట్రెగర్ నొక్కింది ఎవరు ఇది మాత్రం తేలడం లేదు ఎందుకంటే కళ్యాణి మాత్రం నాకు తెలియదు గుర్తులేదు సంబంధం లేదు అని అదృశ్య డైలాగులు చెబుతుంది వీటినే ప్రతిసారి రిపీట్ చేస్తోంది మరి ఈ మిస్టరీకి క్లైమాక్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా ఈ కిలాడి కృష్ణుడిని అలా నాలుగు బుల్లెట్లతో అంతమొందించారు మరి చేసింది ఎవరు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే నా ఇంటర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి